బీజేపీ భయపడుతోందా, భయపెడుతోందా? భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ బీజేపీ. వారు చేసింది శాసనం, వారు చెప్పింది వేదం. మోదీ మేరే ప్యారే భారత్వాసియో అని సడన్ గా ప్రసంగం మొదలెడితే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సడన్ గా మీ దగ్గరున్న డబ్బు చిత్తు కాగితాలు అనవచ్చు, లేదా ప్రపంచంలోనే లేని విధంగా జీఎస్టీ లెక్కలు చెప్పవచ్చు. ఎదురు చెప్పడానికి ప్రతిపక్ష హోదాలో ఒక్క పార్టీ కూడా లేదు. కానీ సామాన్యుడు తన అసంతృప్తిని ఏదో విధంగా తెలియజేస్తూనే ఉన్నాడు. సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్యమం. మనం చేయలేనివి, చేద్దామనుకునేవి హీరోలు చేస్తూ ఉంటారు. అవి వాస్తవాలను భూతద్దంలో చూపించవచ్చునేమో, కానీ లేని విషయాల్ని ఎవరూ సినిమాల ద్వారా చెప్పాలనుకోరు. ఈ మధ్య విడుదలైన మెర్సిల్ అనే తమిళ సినిమాలో హీరో విజయ్ దేశంలోని వైద్య విధానాలపై ధ్వజమెత్తుతూ అమలులో ఉన్న జీఎస్టీ గురించి కొన్ని డైలాగులు చెప్పారు. అవి రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రభుత్వం జీఎస్టీ గురించి వివరించే ప్రచారం పూర్తిగా ప్రజలకు చేరడం లేదు, కానీ చేరినా ప్రజలకి అర్థమయ్యేలా లేదన్నది వాస్తవం. అలాంటప్పుడు ఒక సినిమా డైలాగుల ద్వారా జీఎస్టీలోని లొసుగులు బయటపడతాయేమో అని బీజేపీ భయపడడం సహజమే. మరి 7% జీఎస్టీ వసూలు చేసే సింగపూర్లో ప్రజలందరికీ ఉచిత వైద్యం సాధ్యమైనప్పుడు 28% దాకా జీఎస్టీ వసూలు చేసే మన దేశంలో కనీసం పేదలందరికీ వైద్యం ఎందుకు అందడం లేదు? ప్రజల మాన ప్రాణాలను హరిస్తున్న మద్యంపై జీఎస్టీ ఎందుకు విధించలేదు? అలాగే నిత్యావసరమైన పెట్రోల్ను, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? ఇలాంటి ప్రశ్నలు సంధించినందుకు ఆ చిత్ర నిర్మాతలపై, నటుడు విజయ్పై బీజేపీ విరుచుకుపడుతోంది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన సెన్సార్ బోర్డుకి లేని అభ్యంతరాలు బీజేపీకి ఎందుకు? ప్రజావాణిని అణిచివేసే దిశగా సాగుతున్న బీజేపీ ఒంటెద్దు పోకడా ప్రజల్లో అభద్రతాభావాన్ని కలుగజేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈరోజు వాక్ స్వాతంత్రంపై దాడులు జరుగుతున్నాయి. బీజేపీ ప్రజావాణిని అణిచివేసే ప్రయత్నం చేయకుండా తాము రూపొందించిన విధి విధానాలు ఏ రకంగా సరైనవో అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తప్పులుంటే అన్ని వర్గాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు రూపొందిస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే నచ్చి నెత్తి నెక్కించుకున్నంత వేగంగానే సామాన్యుడు నేల మీదకి తోసేసే పరిస్థితిని బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.